జీవో నంబర్ 3 ని ఉద్దేశించి సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలగజేసుకుని తిరిగి జీవో నంబర్ 3 పై ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకువచ్చి సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ చేయాలని అరకు ఎమ్మెల్యే సెట్టి పాల్గున తనియుడు సెట్టి వినయ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దగ్గర ఈ అంశాన్ని ప్రస్తావించి గిరిజనులకు మేలు చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతుందని గిరిజనులకు హామీ ఇచ్చారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు గిరిజన ప్రాంతంలో జీవో నెంబర్ 3 ఉండటం వలన 100% ఉద్యోగ అవకాశాలు కలిగి ఉన్నప్పటికీ కూడా గిరిజనులు పూర్తిగా వినియోగించుకున్న పరిస్థితులు లేవని, దీనిని పునరుద్ధరణ చేయడానికి నా వంతు కృషి చేస్తానని రాష్ట్ర వైఎస్ఆర్సీపీ కార్యదర్శి సెట్టి వినయ్ స్పష్టం చేశారు. जीवो नंबर 3 1/70 ऐक्ट अने गिरीजन रक्षण गोड़ लाटी अभी अला सदर्भ में जीवो नंबर 3 ने सुप्रीम कोर्ट कुर्टों गिरीजन पड़त बाधल गिरीजन को वे कषालेटो शेट्टि विनायक गारु द्वारा माटल विंद मन मरी सुप्रीम कोर्ट इच्छा तीर्प गिरीजन प्राप्त में मैं राज्यांग शेड्यूल पंचपरचु जीवो नंबर 3 अने स्थाक उ మా గిరిజనులకు ఒక కంచి కోటలాగా ఉపాధి అవకాశాలు కానివ్వండి, ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, దానికోసం అని చెప్పేసి ఏర్పాటు చేసిన ఈ జీవోని సుప్రీంకోర్టు మొన్న కొట్టివేయడం చాలా బాధాకరం. ఈ జీవో నెంబర్ 3 వల్ల ఎందుకంటే మా ప్రాంతంలో గిరిజన ప్రాంతంలో అనేక మేధావులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వ్యవసాయ వ్యక్తులు కావచ్చు, అందరూ కూడా ఈ జీవో ఉండడం వల్ల మా అందరికీ ఒక ఒక రక్షణ కౌచంలా ఉండేది. ఇప్పుడు ఇది తీసేయడం వల్ల చాలా మంది బాధపడుతున్నారు, మాకు చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ జియో నంబర్ 3 అనేది మరి అందరితో మా గిరిజన ప్రాంతంలో మేధావులు కానివ్వచ్చు, ఉపాధ్యాయులు కానివ్వచ్చు, విద్యార్థులు కానివ్వచ్చు, అందరితో కూడా మేము మాట్లాడడం జరిగింది. అందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, మనకి జియో నంబర్ అనేది జియో నంబర్ 3 అనేది ఎప్పుడు మనకి ఒక బలమైన ఒక కంచుకోటలో మాకు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనకి అది రద్దు కానివ్వకుండా మా రాష్ట్ర ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి ఇప్పుడు కూడా మా గిరిజన ప్రాంతంలో ఎమ్మెల్యేలు కావచ్చు, మన మినిస్టర్ గారు కావచ్చు, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తాము, చెప్పిన తర్వాత ఖచ్చితంగా జీవో నెంబర్ 3 పైన రీపిటిషన్ వేసి ఆ జీవో నెంబర్ 3 అనేది రద్దు కాకుండా మనకు సపోర్టివ్గా ఉన్న ఆ జీవో నెంబర్ 3 అనేది ఉండేలాగా కోరుకుంటాం, అదే చేస్తామని చెప్పేసి మేము కూడా మా గిరిజన ప్రాంతంలో అందరికి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనకి జగన్మోహన్ రెడ్డి గారు గిరిజన ప్రాంతం అనేసరికల్లా ఒక సొంత కుటుంబం వ్యక్తుల్లా చూసుకుంటారు, ఎందుకంటే జీవో నెంబర్ 97 కానివ్వచ్చు. అదేవిధంగా రీసెంట్గా ఎలక్షన్స్లో రిజర్వేషన్ పద్ధతి కానివ్వచ్చు, అన్నీ కూడా మన గిరిజన ప్రాంతంలో బతుకుతున్న గిరిజనులకి పూర్తి స్థాయిలో అతను కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇది కూడా మనకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తూ జగన్మోహన్ రెడ్డి ద్వారా ఖచ్చితంగా మేము సుప్రీంకోర్టుకి మళ్ళీ రీపిటిషన్ దాఖలు చేస్తామని చెప్పేసి చెప్తున్నాం. ఉద్యోగపరంగా అయితే ఎన్ని శాఖలలో మీకు ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటాయి? ఆల్మోస్ట్ అన్నీ ఉంటుందండి, ఎందుకంటే జీవో నెంబర్ 3 అనేది స్థానికంగా ఉన్న మాకు ఉద్యోగం కల్పించాలనే ఒక చట్టం అది. అలాంటిది ఇప్పుడు దీన్ని తొంగిపరచడం వల్ల మా అందరికి చాలా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి మళ్ళీ ఇప్పటికీ 1/70 యాక్ట్ అని చెప్పేసి చాలామంది వచ్చి ఇక్కడ గొడవలు పెట్టడం జరుగుతుంది. దాన్ని మనం పటిష్టం చేస్తూ ఏదైతే ఎమ్మెల్యే గారు చెట్టిపాలన గారు మొదటి సమావేశంలోనే అసెంబ్లీలో 1/70 యాక్ట్ని పటిష్టం చేయాలని చెప్పేసి అప్పుడు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చేసి చూపిస్తున్నాం. ఈ జీవో నెంబర్ 3 కూడా ఖచ్చితంగా దీన్ని మనం అమలు చేసి మళ్ళీ రీపిటిషన్ వేసి మళ్ళీ మన ప్రాంతంలో ప్రతి ఒక్క చదువుకున్న విద్యార్థి కావచ్చు, మనం వాస్తవం చూస్తున్నాం మన గిరిజన ప్రాంతంలో చదువుకోవడమే చాలా తక్కువ. అలాంటిది ఇప్పుడు 1000 మంది చదువుకుంటే మహా అయితే 50-60 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా. అలాంటిది ఇది ఎత్తివేయడం వల్ల అది కూడా వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి మరి ఇప్పుడు చాలామంది విద్యార్థులు ఉన్నారు, డిఎస్సీ చదువుకొని ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు జీవో నెంబర్ 3 ఉండడం వల్లే వాళ్ళకి ఇప్పుడు డిఎస్సీ టీచర్స్ కానీ ఇవన్నీ అవకాశాలు వస్తాయి. ఇది తీయడం వల్ల అవకాశాలు పోతాయి. కాబట్టి ఖచ్చితంగా ఐటీడీ ఏదైతే బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయో అవన్నీ కూడా మనకి అమలు చేయడానికి ఈ పద్ధతి అనేది స్థానికంగా ఉన్న మనకే చెందుతుంది. కాబట్టి ఇదైతే చాలా అన్యాయం జరిగింది. దీనికి మాత్రం మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ జీవో నెంబర్ 3 దీనికి రీపిటిషన్ వేసి ఖచ్చితంగా మేము మళ్ళీ మా హక్కులు మేము కాపాడుకుంటాం. రాజకీయం పరంగా మీకేవైనా ఇబ్బంది మళ్ళీ కలుగుతుందా జీవో నెంబర్ 3 వల్ల? దీనికి రాజకీయ పక్షం చూడకూడదండి, ఎందుకంటే ఇది ఏంటంటే ఒక పార్టీ కాదు. ఎంపీటీసీలు జెడ్పీటీసీలు స్థానిక ఎలక్షన్లలో రిజర్వేషన్ ఉంటుందా? రిజర్వేషన్లో ఈ జీవో వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుందా? అంటే ఇప్పుడు జీవో మీరు చూడండి, మీరు గమనించాలి, ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడైతే మన గిరిజన ప్రాంతంలో ప్రజలన్న ఎప్పుడైతే రాజకీయ వ్యవస్థ చూస్తున్నప్పటి నుంచి ఇప్పుడు దాకా
ఎన్ని మంది ఎమ్మెల్యేలు కానివ్వండి మినిస్టర్ కానివ్వండి మా గిరిజన ప్రాంతంలో మా గిరిజనులకే మీరు పూర్తి స్థాయిలో రాజకీయంగా ఎంపిటీసీలు కానివ్వండి జడ్ పిటీసీలు కానీ మాకు కేటాయించాలని చెప్పి అడిగిన రాతగా లేవు చేసినాం లేదు కానీ ఇప్పుడు ఈ మనకి 2019 తర్వాత కొత్త నూతనంగా సాధన ఈ రాజకీయ వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారు మనం చెప్పడం జరిగింది అది వెంటనే 11 మండలాల్లో కూడా పూర్తి స్థాయిలో 100% గిరిజనులకే కేటాయించాలని చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే మన హక్కులు మనకు ఉన్నాయో పూర్తి స్థాయిలో అతను కాపాడుతానని చెప్పేసి మనకు మాట్లాడడం కూడా జరిగింది కాబట్టి అంటే రాజకీయం ప్రకారం కాకుండా ఇదేంటంటే మన అందరి బాధ్యత గిరిజనులకు బతుకుతున్నాం కాబట్టి మన హక్కు కాబట్టి ఇది హక్కుకి పార్టీలతో సంబంధం లేదు ఏకదాటికి ప్రతి ఒక్కరు దీని గురించి చర్చించి సాధించుకోవడానికి ముందు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను అంతే గిరిజన ప్రాంతంలో పూర్తిగా అణగారిపోయిన వ్యవస్థను చూసాం 1/70 యాక్ట్ కానీ జీవో నెంబర్ 3 కానీ ఇలాంటి రక్షణ కవచంలాగా ఉండేటటువంటి వాటి కూడా జీవో నెంబర్ 3 అనేది సుప్రీంకోర్టు పూర్తిగా కొట్టివేయడంతో గిరిజన పూర్తిగా నిరాశలు ఇప్పటికే పూర్తిగా అణగారిపోయిన వ్యవస్థలు ఉన్నారు ఇంకా పూర్తిగా ఉద్యోగ అవకాశాలు రాజకీయ అవకాశాలు పూర్తిగా పోయి చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి తప్పనిసరిగా దీనికి పునరాలోచించి ముందుకు దీనికి జీవో నెంబర్ 3ని పునరుద్ధరింపజేసే పద్ధతిలో తీసుకురావాలని మన శెట్టి వినయ్ గారు ప్రజలను ఉద్దేశించి కోరడం జరిగింది।